కల్కి 2898 AD. ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారు కీలక పాత్రలో నటిస్తున్న సినిమా ఇది. నాగశ్విని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి దేశమంతటా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఎస్, మన తెలుగు వాళ్ళు అంతా గర్వంగా చెప్పుకోవచ్చు ఇలాంటి కథతో వస్తున్న మొట్టమొదటి సినిమా ఇదేనని. మన తెలుగు హీరో, తెలుగు దర్శకుడు కలిసి పురాణాలను లింక్ చేస్తూ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఊహించి తీస్తున్న సినిమా ఇది. సినిమా బాగుంటుందా బాగోదా అన్న ప్రశ్నే అక్కర్లేని సినిమా ఇది. ఈ సినిమా రిజల్ట్తో సంబంధం లేదు. దర్శకుడి ఊహల్లో మన భవిష్యత్తును, మానవుల భవిష్యత్తును, ఈ ప్రపంచం భవిష్యత్తును కళ్ళకు కట్టినట్టు చెప్పే ఈ సినిమాను చూసి తీరాల్సిందే అని ఇప్పటికే సినీ ప్రేక్షకులు అంతా కూడా ఫిక్స్ అయి ఉన్నారు. మరో 6 రోజుల్లో కల్కి సినిమా తెర మీద సందడి చేయబోతుంది. భారతీయ సినీ ప్రియులకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతుంది. అయితే ఇది రొమాంటిక్ సినిమాయో, క్రైమ్ థ్రిల్లర్ సినిమాయో, హర్రర్ సస్పెన్స్ సినిమాయో, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాను అయితే సినిమా కథ గురించి ప్రేక్షకులకు ముందే చెప్పాల్సిన పనే లేదు. కానీ ఇది పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ. 874 ఏళ్ల భవిష్యత్తులోకి ముందుకెళ్ళి మరీ ఆనాటి ప్రపంచాన్ని ఊహించి రాసుకున్న కథ. సో ఆ కథకు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వటం అంత ఈజీ కాదు. ఈ యూనిట్స్ ఏంటో, కాంప్లెక్స్ ఏంటో, శంబాలా ఏంటో అంటూ సగటు ప్రేక్షకుడు అయోమయంలో ఉండిపోవలసిన పరిస్థితులు తలెత్తుతాయి. మాస్ సినీ ప్రియులు ఎక్కువగా ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఈ కల్కి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందా అని సినీ మేకర్స్కు కూడా డౌట్గానే ఉండి ఉంటుంది. నాన్నకు ప్రేమతో సినిమా తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వలేదు, బాగాలేదు, ఫ్లాప్ అనే టాకే వచ్చింది. కానీ ఇతర ప్రాంతాల్లో మంచి కలెక్షన్లు వచ్చాయి. వన్ నేను ఒక్కడే సినిమా పరిస్థితి కూడా అంతే. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఫ్లాప్, కానీ ఓవర్సీస్లో మాత్రం సూపర్ హిట్. ఇక ప్రభాస్ కెరీర్లో బాహుబలి సినిమాల తర్వాత వచ్చిన సాహో సినిమా పరిస్థితి కూడా అంతే. తెలుగులో ఈ సినిమాకు నష్టాలే మిగిలితే బాలీవుడ్ ఓవర్సీస్లో మాత్రం కలెక్షన్లు వచ్చేసాయి. నిర్మాతలు లాభాల్లోకి వెళ్ళిపోయారు. సో కథ కనుక సగటు తెలుగు సినీ జనాలకు అర్థం కాకపోతే ఇక్కడ నెగిటివ్ టాక్ వస్తుందన్న విషయాన్ని నాగ్ అశ్విన్ ముందే గ్రహించాడు. కాస్త కూస్తో చదువుకున్న వాళ్ళకు మాత్రమే అర్థమయ్యే కథ ఈ కల్కి సినిమా కథ. ఏమాత్రం కాస్త అటు ఇటుగా ఆలోచన మార్చినా కరెక్ట్గా చూడకపోతే ఈ సినిమా అర్థం కూడా కాని పరిస్థితి. ఎంతో ఆశతో సినిమాకు వెళ్ళిన సగటు ప్రేక్షకుడికి అసలు కథే అర్థం కాకపోతే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల సినిమాకే నష్టం. అందుకే దర్శకుడు నాగ్ అశ్విన్ ముందే జాగ్రత్త పడుతున్నాడు. ఈ సినిమా కథ గురించి ముందే ప్రేక్షకులకు హింట్లు ఇస్తున్నాడు. అసలు ఈ సినిమా కథ ఏంటి, ఈ సినిమాలో ఏ ప్రాంతాలు ఉన్నాయి, ఎవరు ఎవరికి వ్యతిరేకం, ఎవరు ఎవరిపై పోరాడుతున్నారు, హీరో లక్ష్యం ఏమిటి అన్న విషయాల గురించి నాగ్ అశ్విన్ ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పుకొస్తున్నారు. అసలు కల్కి సినిమా కథ ఏంటన్నది చూచాయిగా బయటపెట్టారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే కల్కి సినిమా 3 ప్రపంచాల మధ్య జరిగే కథ. పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న కాశీ ఈ ప్రపంచంలో మొదటి నగరమని అనేక పుస్తకాలు, శాసనాల్లో, పురాణాల్లో ఉంది. నాగరికత పుట్టుక కూడా ఇక్కడి నుంచి మొదలైందని చెప్తారు. అలాంటిది ఈ ప్రపంచంలో కాశీనే చివరి నగరం అయితే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది. మానవుడు బ్రతకడానికి అవసరమైన వనరుల కోసం ఇక్కడి ప్రజలు నిత్యం పోరాటం చేస్తున్నారు. జీవనది అయిన గంగ ఎండిపోవడంతో కాశీ ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తుంటారు. అదే సమయంలో తిరగేసిన పిరమిడ్ ఆకారంలో ఉండే ప్రదేశమే కాంప్లెక్స్. ఆకాశంలో కిలోమీటర్ మేర ఎత్తులో ఉండే ఇక్కడ లభించిన వస్తువు పదార్థం అంటూ ఉండదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అదొక స్వర్గంలా ఉంటుంది. తాగడానికి నీరు ఉంటుంది, తినడానికి తిండి ఉంటుంది, లగ్జరీ లైఫ్ ఉంటుంది, ఏ వ్యాధి వచ్చినా ట్రీట్మెంట్ ఉంటుంది, నిశ్చింతగా హ్యాపీగా బతకొచ్చనే భరోసా ఉంటుంది. పైన ఉండే కాంప్లెక్స్లో లైఫ్ ఎలా ఉంటుందో చూచాయిగా తెలుసుకున్న కాశీ ప్రజలు ఎప్పటికైనా కాంప్లెక్స్ వెళ్ళి ఆ సదుపాయాలను ఆస్వాదించాలి అనుకుంటారు. అయితే అక్కడికి వెళ్ళడం అంత ఈజీ కాదు. ఎవరు పడితే వాళ్ళను కాంప్లెక్స్లోకి రానియకుండా కాంప్లెక్స్ కమ్యూనిటీ వాళ్ళే ఓ ప్రైవేటు సైన్యాన్ని క్రియేట్ చేసుకుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని వనరులు కాంప్లెక్స్లో ఉండడంతో అవి కాశీ ప్రజలకు అందకుండా వాళ్ళంతా నియంత్రిస్తూ ఉంటారు. కాంప్లెక్స్కి వెళ్ళాలంటే మిలియన్ల కొద్దీ యూనిట్స్ కలిగి ఉండాలి. ఇప్పుడు మనం డబ్బుని రూపాయల్లో లెక్కిస్తున్నాం. భవిష్యత్తులో యూనిట్స్తో కొలుస్తారని చెప్తున్నాం. మిలియన్ల కొద్దీ యూనిట్స్ను సంపాదిస్తే కనుక కాశీ నుంచి కాంప్లెక్స్లోకి వెళ్లేందుకు, కాంప్లెక్స్లో బతికేందుకు పర్మిషన్ లభిస్తుంది. కానీ అసలు జీవితమే దుర్భరంగా మారిన కాశీలో, ఎక్కడ చూసినా కరువు కాటకాలే తాండవిస్తున్న కాశీలో మిలియన్ల కొద్దీ యూనిట్స్ను సంపాదించే పరిస్థితులు ఉంటాయా? ఉండవుగాక ఉండవు. జీవితాంతం కష్టపడినా అంత డబ్బును సంపాదించలేరు కూడా. ఒక రకంగా చెప్పాలంటే కాంప్లెక్స్లో కాశీ జనాలు అడుగుపెట్టాలంటే జీవితాన్ని ఫణంగా పెట్టడమే. అయితే ఈ 2 ప్రపంచాలు కాకుండా మరో ప్రపంచం కూడా ఉంటుంది, అదే శంబాలా. పురాణాల్లో వివిధ సంస్కృతుల్లో ఈ పేరును వినియోగించారు. టిబెటన్ కల్చర్లో దీన్ని షాంగ్రీలా అని వ్యవహరిస్తారు. ప్రతి సంస్కృతిలో ఓ రహస్య ప్రపంచం దాగి ఉంటుంది. దాన్నే కొందరు ఆధునిక ప్రపంచం లేదా అవతార లోకం అని అంటారు. కల్కితో ఆ ప్రపంచానికి లింక్ అయి ఉంటుంది. ఇక్కడ నుంచే మహావిష్ణువు చివరి అవతారం వస్తుంది.
ఈ మూడు ప్రపంచాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతూ కల్కి కథ నడుస్తూ ఉంటుంది అంటూ నాగ్ అశ్విన్ కల్కి కథ గురించి చెప్పుకొచ్చారు. ఈ మూడు ప్రపంచాల మధ్య విభిన్నతను చూపించేలా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకునే కాంప్లెక్స్లో మనుషులు వారు వాడే వాహనాలు ఆయుధాలను డిజైన్ చేసుకున్నాం. అలాగే వనరులన్నీ అయిపోయి నిర్జీవంగా మారిన కాశీ అక్కడ పరిస్థితులను కూడా డిజైన్ చేసుకున్నాం. శంబాల అనేది అతిపెద్ద శరణార్థి క్యాంపు లాంటిది. ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు సంస్కృతులకు చెందిన వాళ్లను కాంప్లెక్స్ సభ్యులు వేటాడి హతమార్చగా మిగిలిన వాళ్ళు తలదాచుకునే ప్రదేశం. వీరిలోనే రెబల్స్ కూడా ఉంటారు. కాంప్లెక్స్ సభ్యులతో నిత్యం పోరాటం చేస్తూ ఉంటారు. ఇలా ఈ మూడు ప్రపంచాల మధ్య నడిచే కథ, వాటి మధ్య ఏర్పడే సంఘర్షణలే కల్కి సినిమా కథ అని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. నాగ్ అశ్విన్ గారు ఇచ్చిన క్లూతో కల్కి సినిమా కథ ఏంటన్నది చూచాయగా తెలిసిపోతుంది. కాశీలోనే ఉండే హీరో ప్రభాస్ అలియాస్ భైరవ బౌంటీ హంటర్గా పనిచేస్తుంటాడు. మిలియన్ల కొద్ది యూనిట్స్ను సంపాదించి కాంప్లెక్స్కు వెళ్లడమే ఈ బౌంటీ హంటర్స్ లక్ష్యం అన్నమాట. మన హీరో లక్ష్యం కూడా అదే. అందుకోసం యూనిట్స్ను తీసుకుని సమస్యలో ఉన్న వాళ్ళను రక్షించడం వంటివి చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే మనుడికి బుజ్జి కూడా పరిచయం అవుతుంది. ఓ బుల్లి రోబోను బుజ్జి సాయంతో భైరవ రెడీ చేసుకుంటాడు. ఇక దాని సాయంతో తెగ చెలరేగిపోయి విపరీతంగా యూనిట్స్ను సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ క్రమంలోనే కాంప్లెక్స్ నుంచి ఓ వర్క్ మనోడికి వస్తుంది. ఓ గర్భవతిని వెతికి పెట్టుకుని అప్పగించాలనేది టాస్క్. అలా ఆమెను వెతుక్కుంటూ శంబాల శరణార్థి క్యాంపులో అమితాబ్ అలియాస్ అశ్వత్థామ సంరక్షణలో ఉన్నట్టు గుర్తిస్తాడు భైరవ. ఆమెను తీసుకెళ్లే క్రమంలో అశ్వత్థామ భైరవను అడ్డుకుంటాడు. హీరోయిన్ను తీసుకుని పోయి వాళ్లకు అప్పగించి కాంప్లెక్స్ లైఫ్ను ఆస్వాదించడం ప్రభాస్ లక్ష్యమైతే, ఆమెను కాపాడటం అమితాబ్ ఆశయం. ఈ ఆశయానికి లక్ష్యానికి మధ్య పెద్ద యుద్ధమే జరగబోతుందని ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. ట్రైలర్లోనే ఓ డైలాగ్ ఉంది, నువ్వు అనుకుంటే చాలామందిని రక్షించగలవు కదా అని ఓ పిల్లాడంటే, అందరినీ కాదు ఒక్కరిని మాత్రమే కాపాడటం నా పని అంటూ అశ్వత్థామ పాత్రలు చెప్తుంది. సో దీన్ని బట్టి చూస్తే ఆమె కడుపులో పెరుగుతున్న పిల్లాడే కల్కి అవతారం అని క్లారిటీగా అర్థమైపోతుంది. ప్రభాస్కు అమితాబ్ బచ్చన్ గారికి మధ్య ఉన్న ఫైట్ సీన్లను చూస్తుంటే నాకైతే త్రిబుల సినిమాయే గుర్తుకొస్తుంది. త్రిబుల సినిమా ఇంటర్వెల్ సీన్లో ఇద్దరు హీరోల మధ్య జరిగే ఫైట్ సీనే గుర్తొస్తుంది. పాపను తీసుకెళ్లిపోవాలన్న లక్ష్యం ఎన్టీఆర్ అయితే, దేశం నుంచి బ్రిటిషర్లను తరిమి కొట్టాలన్నది రామ్ చరణ్ ఆశయం. ఆశయానికి లక్ష్యానికి మధ్య జరిగే యుద్ధం ఎంతగా రక్తి కడుతుందో, ఎంతగా కండీళ్లను తెప్పిస్తుందో, ఎంతగా ప్రేక్షకుల గుండెను మెలిపెడుతుందో ఆల్రెడీ త్రిబుల సినిమాలో చూసాము. అదే సీన్ ఇప్పుడు ఈ కల్కి సినిమాలో కూడా రిపీట్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. నిజానికి అమితాబ్ బచ్చన్ గారిని ఇలాంటి పవర్ఫుల్ రోల్లో చూసి చాలా కాలమే అయింది. ఈ సినిమాలో ప్రభాస్ కంటే అమితాబ్ బచ్చన్ గారి పాత్రకే ప్రియారిటీ ఉండబోతుంది. ఓ రకంగా చూసుకుంటే కల్కి మొదటి పాటలో హీరో అమితాబ్ గారి అని కూడా ఫిక్స్ అవ్వచ్చు. అశ్వత్థామకు శక్తులు రావడం, దుష్టశక్తులతో పోరాడటం, దుష్టశక్తులకు సాయంగా ప్రభాస్ పనిచేస్తుంటే అతడిని అమితాబ్ అడ్డుకోవటం, ఆ హీరోయిన్ను కాపాడటం వంటి పనులన్నీ అశ్వత్థామ చేస్తున్నట్టుగా ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతుంది. అసలు భైరవ చేస్తున్న తప్పేంటి? అసలు ఆమె ఎవరు? ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపేందుకు వాళ్ళంతా ఎందుకు ప్రయత్నిస్తున్నారో అనేది తెలుసుకుని అశ్వత్థామతో కలిసిపోవడంతో కల్కి సినిమా మొదటి పాటు అయిపోవచ్చు. ఆ తర్వాత అశ్వత్థామతో కలిసి భైరవ దుష్టులను అంతమొందించడమే ఈ సినిమా సెకండ్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడే మరో విషయాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కల్కి మొదటి పార్ట్ సినిమాలో లాస్ట్ 30 నిమిషాల్లో మాత్రమే విలన్ పాత్ర ఎంట్రీ ఇస్తుందని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ కూడా చేశారు. అంటే కమల్ హాసన్ గారి పాత్ర లాస్ట్ అరగంటలోనే రాబోతుంది. ఆయన పూర్తి పాత్ర అంతా కూడా సెకండ్ పార్ట్లోనే ఉండబోతుంది. విలన్గా కమల్ హాసన్ గారు చాలా సినిమాలు నటించారు, కానీ ఆయా సినిమాల్లో హీరో కూడా కమల్ హాసన్ గారే ఉండేవారు. కెరీర్ ప్రారంభంలో మాత్రమే అడపాదడప నెగిటివ్ రోల్స్లో కమల్ హాసన్ గారు నటించారు, కానీ ఈ మధ్య వస్తున్న సినిమాల్లో మాత్రం విలన్గా కమల్ నటించిన దాఖలాలు లేవు. కానీ మొట్టమొదటిగా ఓ నెగిటివ్ రోల్లో ప్రతినాయకుడి పాత్రలో కమల్ హాసన్ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. గెటప్ కూడా చాలా వెరైటీగా ఉంది. ఖచ్చితంగా కల్కి సినిమాలోని ఈ పాత్ర కమల్ కెరీర్లోనే ది బెస్ట్ పాత్రలో ఒకటిగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఈ సినిమాలో దీపికా పదుకునే పాత్రకున్నంత ప్రయారిటీ దిశా పటాని పాత్రకు ఉండకపోవచ్చు. ఇక బ్రహ్మానందం పాత్ర సరే ఉందంటే ఉంది అని అనుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సినిమాల్లో కామెడీ పండించాలని అనుకోకూడదు, అనవసరంగా పాటలు కూడా పెట్టకూడదు. కానీ కల్కి సినిమాలో ఉన్న పాటలు సినిమాను ఎటు తీసుకెళ్తాయో చూడాల్సి ఉంది. ఇదండి కల్కి సినిమా కథ గురించి ఓ చిన్న విశ్లేషణ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.